హాయ్ బ్రదర్, హాయ్ సురేష్, నేను మోనన్ అరుణ్, తేజప్రకాష్ హాయ్ అండి వీరు. హాయ్ హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ రేణుకొండా బిల్ల, జై జనసేన వెంకటప్పు పన్ను ఇంటి. హాయ్ బ్రదర్, హాయ్ అండి. థ్యాంక్ యూ సురేష్ వాయిల్ గారు, శ్రీనివాస్ లక్కరాజు గారు హాయ్ అండి, పురాణ ప్రసంగ మార్నింగ్ అండి. సురేష్ వాయిల్ గారు థ్యాంక్ యూ, శివకుమార్ గారు, జై జనసేన అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అయ్యప్ప గారు, బసరాజు హాయ్ అండి, శ్రీహరి హాయ్ బ్రదర్, వినయ్ హలో అండి, రాజమారప్ప నమస్తే అండి, నజీర్ బాషా హాయ్ బ్రదర్. యా చలపతి గారు జై జనసేన అండి, వినయ్ నమస్తే 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 బ్రదర్, తప్పకుండా నాయప్ గారు హాయ్ అండి. నేను బాగున్నాను రవితేజ గారు. కురాపు ఈశ్వర్ జై భీమ్, జై జనసేన, శివ పశులెడ్డి హాయ్ బ్రదర్, భాస్కర్ తోట గారు హాయ్ అండి, ఇలాంటి చిరంజీవి హాయ్ బ్రదర్, జై జనసేన, రాజవాడ బాల గారు బాగున్నానండి, అంజిరెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రెడ్డి గారు హాయ్ అండి. బాగుంది పాప, బాగుంది. శివనాయుడు మేడిద హాయ్ బ్రదర్ హాయ్ అండి. నేను బాగున్నా. సుబ్రహ్మణ్యం తొండాపు రంగనాథం మాధవరపు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ అధ్యక్ష శ్రీకాంత్ గారు. ఫైనల్ గెట్ ఇంటు ద టాపిక్ అండి. అంజిరెడ్డి గారు, జై జనసేన, థ్యాంక్ యూ. ఐల్ గెట్ ఇంటు ద టాపిక్ అండి. నేను కార్యకర్తలందరినీ కూడా విన్నవించుకునేది చాలా క్లుప్తంగా స్పష్టంగా సూటిగా చెప్తానండి. నిన్న విష్ణురాజు గారు ప్రెస్ మీట్ కూడా మిత్రులందరూ చూసి ఉంటారు. విష్ణురాజు గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయడానికి పార్టీలోకి చేరితే బయట వాళ్ళు క్రియేట్ చేశారు, మన వాళ్ళు ప్రమోట్ చేశారు, నాకైతే స్పష్టంగా తెలియదు. కానీ ఆయన నరసాపురం ఎంపీ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారని, భీమవరం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారని, లేదా పవన్ కళ్యాణ్ గారు భీమవరం ఎమ్మెల్యేగా, విష్ణురాజు గారు నరసాపురం ఎంపీగా చేయబోతున్నారని ప్రదర్శించబడ్డటువంటి కొన్ని అత్యుత్సాహాలకి నిన్న మనం తీసుకున్నటువంటి జవాబు ఒక తార్కాణం అండి. అంటే ఎవడు ఏ దిక్కుమాలిన నమ్మబలిగేటువంటి వ్యాఖ్యలు సృష్టించబడ్డా కనీస ఆలోచన లేకుండా వాటిని షేర్ చేయడం అనేటువంటిది మనందరికీ అంత శ్రేయస్కరం కాదండి. విష్ణురాజు గారి విషయంలో ఆయన ఏదైనా కంటెస్ట్ చేయబోతే పదే పదే పార్టీ అధ్యక్షులు, పార్టీ పెద్దలు కూడా రెండు అంశాల మీద మనకి స్పష్టంగా దిశానిర్దేశం మూడు ప్రెస్ నోట్ల రూపంలో 2016 నుంచి 2018 దాకా ఇవ్వడం జరిగిందండి. ఆ ప్రెస్ నోట్ల యొక్క సారాంశాన్ని మళ్ళీ ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎవరినైనా నియమించినా, ఎవరినైనా ఏ టికెట్కైనా కన్ఫామ్ చేసినా అధ్యక్షులు వారు నేరుగా ఏదన్నా సభా ప్రాంగణం నుంచి వాళ్ళని ప్రకటిస్తారండి. అప్పుడు దాకా ఏ అవాకులు చవాకులు, ఏ దిక్కుమాలినటువంటి ఫేక్ రూమర్సు నమ్మి మనం దుష్ప్రచారాలు మనం పెంచి పోషించి దానికి సంబంధించి అవతలలో ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని మళ్ళీ ఇతర పార్టీలు లేదా ఇతర మీడియా వర్గాలు క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితిని దయవుంచి కార్యకర్తలు ఎవరో కూడా అటువంటి ఆస్కారాన్ని అవకాశాన్ని కూడా ఇవ్వద్దని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ఏదన్నా ఒక దిక్కుమాలిన తమ్నేలు ఎవడో పనికిమాలినోడు, పనీ పాట లేనోడు ఒకటి సృష్టిందాడు. విష్ణు గారు, విష్ణురాజు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి పార్టీలో చేరితే ఆయనకు ఒక కీలకమైన అతి క్రియాశీలకమైనటువంటి బాధ్యతల్ని పవన్ కళ్యాణ్ గారు అప్పగించడం జరిగింది. అడ్వైజరీ కమిటీ అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది. అడ్వైజరీ కమిటీ కానీ, లేకపోతే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీ కానీ, లేదా స్క్రీనింగ్ కమిటీ కానీ,
లేదా ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి కమిటీలు కౌన్సిల్ అన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటివి, చాలా విలువతో కూడుకున్నటువంటివి, లక్షలాది మంది జన సైనికులు అలాగే సామాన్య ప్రజానీకానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపొందించడంలో క్రియాశీలకమైన బాధ్యత వహించేటువంటి క్రూషియల్ ఆర్గాన్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీలో ఒక వింగ్కి ఆయన్ని చైర్మన్ గాను లేకపోతే అత్యున్నతమైనటువంటి సమకాలీన పదవిలోనో పవన్ కళ్యాణ్ గారు పెడితే ఆ ట్రావెల్ అక్కడి నుంచి ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది. దాన్ని గుడి మధ్యలో సోషల్ మీడియా ఓడో పనికి మాలినోడు, పని పాట లేనోడు, ఎవరు ఎంపీ ఎవరు ఎమ్మెల్యే అయితే మీకు వచ్చింది ఏందా నాకు అర్థం అవ్వబడుతున్నా. ఎంపీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాలు నడిచిపోతాయి, పార్టీలు నడిచిపోతాయి, అవి కేవలం అథెంటికేటెడ్ వాయిస్ కింద అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ప్రసంగించడానికి మనలాంటి లక్షలాది మంది జన సైనికుల నుంచో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల నుంచో ఎంచుకుని అక్కడికి పంపించే ఒక ప్రక్రియ. ఎమ్మెల్యే ఎంపీలతోనే ఓ పొలిటికల్ పార్టీ నిర్మాణం మొత్తం సాగిపోదు. అందుకు దయచేసి రెండు నెలల్లో కూడా ఎవరు సొంత తెలివితేటల కాళ్ళ పదును పెట్టడం మానేసి పార్టీ ఏదైనా ప్రశ్న ఒడితే దాన్ని సర్క్యులేట్ చేసుకుందాం, పార్టీ ఏదైనా కార్యక్రమం తలపడితే అందులో భాగస్వాములు అవుదాం, లేదా మన తోటి జన సైనికులు ఏదైనా కార్యక్రమం పెడితే అందులో భాగస్వాములు అవుదాం, జనబాట చేసుకుందాం, జనతరంగం చేసుకుందాం, గాజు గ్లాస్ గుర్తుని శాశ్వతంగా గుండెల్లో ముద్రింపు చేద్దాం. ఈ పనులే మనకి చాలా తడిసిపోపులు ఉంటే అవి మానేసి సోషల్ మీడియాలో ఖాళీగా కూర్చుని ఆడ ఈ నియోజకవర్గం నుంచి చేస్తున్నాడంట, ఈడు ఆ నియోజకవర్గం నుంచి చేస్తున్నాడంట, ఎవడెక్కడి నుంచి చేస్తా మీకు వచ్చింది ఏమో నాకు అర్థం కొడుతున్నా. మీకు చెప్పారా నాగబాబు గారు ఏ నియోజకవర్గం నుంచి చేస్తారో మీకు చెప్పారా? మెగా కుటుంబం నుంచి ఎవరైనా వైజాగ్ ఎంపీకి వెళ్తారో మీకు చెప్పారా? ఒక టాప్ 10 పనికిమాల రూమర్స్ వస్తే ఎంత నవ్వుతుందండి? అధ్యక్షుడు స్పష్టంగా చెప్పాడు, అర్హులైనటువంటి వ్యక్తులందరూ కూడా మేము జాబితాలు తీసుకొచ్చి స్క్రీనింగ్ కమిటీకి ఇమ్మన్నాం, స్క్రీనింగ్ కమిటీ ఆ పనిలో ఉంటుంది. ఎవరు మిత్రుడు అన్నా నువ్వు ఇస్తున్నావా? నేను ఇవ్వట్లేదండి, నేను ఇవ్వట్లా. నేను ఆ రోజు అదే మాట చెప్పిన, ఈరోజు అదే మాట చెప్తున్నా. నేను ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వడానికి నేను పార్టీలోకి రాలేదండి. కనీసం నా అప్లికేషన్ కూడా నేను పట్టుకెళ్ళి పార్టీ స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వనండి. పార్టీలో నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలకు పనిచేస్తున్న ఆ రోజు చెప్పా. నేను మాట ఒకసారి జారిన తర్వాత అంత ముచ్చట ఉండదండి. నేను ఖచ్చితంగా అటువంటి కార్యకలాపాల్లో భాగస్వామి అవడం కానీ నేను తీసుకెళ్ళి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నోరు తెరిచి అడిగానని పార్టీలు ఎవరితో చెప్పించినా కార్యకర్తలందరికీ పాదాభందనం చేసి ఆ రోజే పార్టీలో వెళ్ళిపోతానండి. టికెట్ గురించి ఏ రోజు నా నోట్లోంచి నేను అడిగాను అని అసలు పొరపాటున ఎవరో మిత్రుడు అడుగుతా ఉన్నాడు. అట్లాంటి మనం మన పరిధి బలంగా పార్టీని నిలబెట్టుకోవడం, కార్యకర్తలుగా పనిచేయడం, మన పని మీద శ్రద్ధ పెడదాం. పదవులో పార్టీకి సంబంధించిన టికెట్లో ఇవన్నీ అధ్యక్షుడు చూసుకుంటాడండి, అన్నీ మనకు సంబంధం లేని సబ్జెక్టులు. మనం ఎంతవరకు కనపడి ఉండాలి? ఎవరికైనా గాజు గ్లాస్ అంటే చాలాసేపు గుర్తు రావాలి. మన పని అది కదా, మన పని అది కదా. అది మానేసి టికెట్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మనకు అవసరమా అండి? నాకు అర్థం కొడుతున్నా అధ్యక్షుడు తెలియదండి ఏం చేయాలన్నది. అందుకు దయచేసి మీ అందరినీ నేను పర్సనల్గా విన్నవించుకునేది మీ అందరికీ గట్టిగా చెప్పేంత తాహత కానీ అర్హత కానీ నాకు లేదండి. కానీ నా సహచర కార్యకర్తల కింద మిమ్మల్ని బలంగా విన్నవించుకునేటువంటి అర్హత ఆ అధికారం కూడా నాకు ఉందండి మీ సహచర కార్యకర్త కింద. అంత మిమ్మల్ని అందరినీ బతిమాలిదల్లో ఏమంటే దయచేసి మాత్రం ఎప్పుడు ఇలాంటి పనికి మాలరు. నన్ను విష్ణుకుమార్ రాజు గారు ఆ ప్రెస్ మీట్ పెట్టాను చక్కగానే వివరించాడు. దానికి మీడియా పెట్టిన థంబ్నైల్స్ ఏంటండి? జనసేనలో చేరలా కానీ క్రియాశీలక పదవానికి వచ్చిన మార్కు. మీడియాకి అలాంటి పనికి మాలిన అవకాశం ఎవరెత్తున్నామండి? ఒకసారి అర్థం చేసుకోండి. టికెట్ ఏదన్నా ఉంటే అధ్యక్షుడు చెప్తాడండి, దయచేసి అధ్యక్షుడు చెప్తాడు. మనందరం బలంగా వెళ్ళి వానర సైన్యంలో అక్కడ ఎవరికి ఏ క్యాండిడేట్ టికెట్ ఇస్తా క్యాండిడేట్కి ప్రచారం చేసుకుందాం, ఇంటింటికి తిరుగుదాం, గాజు గ్లాస్ గుర్తు కొట్టించుకుందాం, మన ఎమ్మెల్యేని మన భుజస్కంధాల మీద తీసుకెళ్ళి మన అసెంబ్లీలో దింపుకుందాం అండి. దయచేసి మాత్రం దింపుకుందాం. నేను మాత్రం మిమ్మల్ని పర్సనల్ రిక్వెస్ట్ మాత్రం ఎప్పుడు చాలా క్రూషియల్ ఈ రెండు నెలలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక రోమన్ని మనలో ఉన్నటువంటి కొంతమంది కోవట్లు అర్థమైందా, పులివన్న మేక వండిన పులులు ఉండి అవి చేసేటువంటి ప్రక్రియకి మనం బలి కావద్దు. జనసేన శతాగ్నికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఫేస్బుక్ పేజ్ ఉన్నది, జనసేనకి సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉన్నది, యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఏమొచ్చినా ఈ 3-4 అధికారిక పేజీల నుంచి వచ్చినవి మాత్రమే వాస్తవాలు, మాత్రమే నిజం. అధ్యక్షుడి సంతకం లేదా మీడియా హరిప్రసాద్ గారి సంతకం లేదా పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్రెడ్డి గారి సంతకం లేదా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు శంకర్ గౌడ్ గారు లేదా ఇప్పుడు మాదాస్ గంగాధరం గారు లేదా పార్టీకి సంబంధించిన అతి కీలకమైన ప్రకటనలు చేసేటువంటి నైతిక అధికారం ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ గారు వీళ్ళు మాత్రమే
లేదా నా దాంట్లో మనోహర్ గారు క్రియాశీలకమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తి ఆయన కానీ, ఇలా కొంతమంది పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చెప్పినవి అధికారిక ప్రకటనలో. ఇక మిగతా సొల్లు సోది ఏది దయచేసి మన కార్యకర్త షేర్ కూడా కొట్టద్దు. మీకు ఏదొచ్చినా దాన్ని పేజెస్లో ఒకసారి కంపేర్ చేసుకోండి. నారాయణలో మనోహర్ గారితో పేజ్ ఉన్నది, తోట చంద్రశేఖర్ గారు లేదా మాధవ్ గంగాధరం గారు, మహేందర్ రెడ్డి గారు, మీడియా హరిప్రసాద్ గారు, శతాగ్ని, జనసేన పార్టీ వీటితో కంపేర్ చేసుకుని వాటికి వాస్తవమా కాదా అని చెక్ చేసుకుని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చెక్ చేసుకుని, మీ జిల్లా ఇన్ఛార్జీలతో మీ పార్లమెంటరీ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులతో మీరు దయచేసి డిస్కస్ చేసుకున్న తర్వాత మాత్రమే దేన్నైనా ప్రచార రూపంలోకి తీసుకురండి తప్ప పనికిమాల నాటికి ప్రచార రూపం తీసుకొచ్చి కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, పార్టీ కంటెస్టెంట్లు కన్ఫ్యూజ్ చేయొద్దు, ఆస్పిరెంట్స్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మనం అందరినీ నిలబెట్టుకుందాం, ఈ ఎలక్షన్కి మనం కాపాడుకుందాం, వచ్చే ఎలక్షన్కి జనంలో మనం స్థిరమైనటువంటి నమ్మకాన్ని సంపాదించుకుందాం. ప్రతి కార్యకర్త సాధ్యమైన దిక్కు సమయం, నాకు తెలుసు చాలామందికి ఆర్థిక విసురుబాటు లేదని, నాకు సైతం ఉండే ఆర్థిక ఇబ్బందులు నాకు ఉంటాయి, నాకు సైతం ఉండేటువంటి రకరకాల ఇబ్బందులు నాకు ఉంటాయి, కానీ మనం ఆ ఇబ్బందులన్నీ అధిగమించి మన వల్లైనది ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు మనస్ఫూర్తిగా మనం పెట్టి మాత్రం ఖచ్చితంగా చేద్దాం. ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు వచ్చినాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బిలీవ్ ఇన్ సర్వెంట్ లీడర్షిప్. అధ్యక్షులు వారికి బలమైనటువంటి నమ్మకస్తులుగా మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, నమ్మకమే ఆంజనేయ స్వామిని సైతం దేవుడి కింద మనందరం కూల్చిదాడు చేసింది. రాముడి పట్ల ఆయనకున్నటువంటి అత్యంతమైన నమ్మకమే. మనందరం చిన్న చిన్న ట్రమర్స్, రకరకాల మైండ్ సెట్స్, ఫ్రేమ్ ఆఫ్ మైండ్లు, పెరిగిన వాతావరణాలతో షార్ట్ టెంపర్స్ రకరకాలుగా వస్తాం, కానీ ప్రతిరోజు వి హ్యావ్ టు బి మచ్ బెటర్, మచ్ బెటర్. ప్రతిరోజు మనం డెవలప్ అవుతూ ఉండాలి, మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మంచి విషయాలు మనం తెలుసుకుంటే 10 మందితో మనం శభాష్ అనిపించుకోవాలి. జనసేన కార్యకర్తలు అంటే వాళ్ళు ఎంత బాగుంటారా, ఇలా పిల్లలు ఎంత కమిటెడ్గా పనిచేస్తారా, అది మన టార్గెట్ అవ్వాలి తప్ప ఎమ్మెల్యే రేస్లో ఉంటారా, మీరు ఎమ్మెల్యేకి అప్లికేషన్ పెడతారా, ఇవాళ అర్థం కొడుతుంది. 175 మంది ఎమ్మెల్యేతో జీవితం అయిపోతే జనసేనకు సైనికుడు అది చాలా ఏం, జనసేన నాకు పదం ఉందా సైనికుడి కింద వెళ్తే మీరు అందరూ రావట్లేదా, తోటి సైనికుడిని కలవడానికి కరచాలనం చేయడానికి ఎలా వస్తున్నారు, మరి నాకన్నా పదం ఉందా, లేదు కదా. అందుకని ఎమ్మెల్యేలు అయితే ఒక వాయిస్ బలమైన ప్లేస్ అసెంబ్లీలో వినిపించగలుగుతాం అంతే. అంతకుమించి నియోజకవర్గంలో బలంగా పనిచేయడానికి ఎమ్మెల్యే అవ్వక్కల్లా, ఎంపీ అవ్వక్కల్లా, మన మన నియోజకవర్గ సమస్యల మీద పోరాడడానికి జన సైనికులు అనే జనసేన కండువా మన భుజం మీద ఉంటే మోర్ దాన్ ఎనఫ్. మీకు ఆ నమ్మకం లేకపోతే 4.5 సంవత్సరాలు నా ప్రయాణం గమనించవచ్చు. సో మిత్రులందరికీ నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పిన, దయచేసి దుష్ప్రచారాలని మనం పెంచి పోషించి తిరిగాల ప్రెస్ మీట్లు పెట్టి వాటిని వక్రీకరించి మీడియా ప్రసారం చేసేటువంటి దానికి అవకాశం అయితే ఇవ్వద్దని మీ అందరినీ కోరుకుంటూ, వాంట్ టు జాయిన్ ఇన్ జనసేన పార్టీ లాంటివి ఏమి ఎవరు జాయిన్ అవుతున్నారు, పవన్ కుమార్ గంగారపు వాంట్ టు జాయిన్ ఇన్ జనసేన పార్టీ, యా జాయిన్ అవ్వండి. మీకు మిస్డ్ కాల్ దానికి సంబంధించి ఉన్నది, ఇంకా రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి, మీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమక్షంలో జాయిన్ అవ్వండి. ఇక మిత్రులందరికీ నేను చెప్పదలుచుకుందా ఏమంటే, అందరం పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటాం, ఒకరోజు ఖచ్చితంగా కలుపుతాం. పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి విగ్రహాలని వ్యక్తుల్ని కూడా మనం అట్లాగే చూడాలి, ఎందుకంటే ప్రతిసారి మూలవిరాట్ బయటికి రాడు. ఉచ్చ విగ్రహాన్ని తాకి కూడా మూలవిరాట్ని తాకిన ఆనందాన్ని పొందడంలోనే మనం ఈ సమాజాన్ని నిర్మించుకున్నాం మనం. అది చర్చ్ అయినా అది మసీదైనా డైరెక్ట్గా అందరూ వెళ్ళి మక్కా వెళ్ళి మక్కాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రదేశాన్ని తాకలేకపోవచ్చు. అలాగే జెరూసలేం వెళ్ళి జెరూసలంలోనే జీసస్ క్రైస్ట్నో, జెరూసలంలో ఉన్నటువంటి హోలీ వాటర్నో మనం అది మాత్రమే జల్లుకుంటే పవిత్రత అనుకోకూడదు. అలాగే ప్రతి మతం కూడా మనకి ఏం చెప్పింది అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప భగవంతుడి యొక్క నమూనాలను కూడా అంతే సద్బుద్ధితో చూస్తే అంతే సత్ఫలితం ఉంటుందని చెప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చేత నియమించబడ్డటువంటి వ్యక్తుల మీద మనకి వ్యక్తిగత అభిప్రాయాలు వద్దు. ఇది ఎలక్షన్ టైం. ఎలక్షన్ కింద 1 సంవత్సరం ముందు ఏం బొమ్మలాట ఆడినా అన్న పర్లేదు, కానీ వన్స్ ఒకసారి పార్టీ ప్రెస్ నోట్లో వాళ్ళ పేరు వచ్చిందా, వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళ కాదా మేధావుల కాదా, ఇన్ని కొచ్చిళ్ళకి ఆన్సర్లు అనవసరం. వన్స్ పవన్ కళ్యాణ్ గారు సైన్ చేసిన లేదా పార్టీలో పవన్ కళ్యాణ్ గారి చేత నియమించబడ్డటువంటి సిగ్నేటరీ అథారిటీ కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సైన్ చేసిన అందులో వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని మనం నాయకుడి కింద గౌరవించాల్సినటువంటి నైతిక బాధ్యత కార్యకర్తలందరి కింద మన మీద ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడా బ్యాష జాలకపోవద్దు, ఎక్కడా అహాన్ని మాత్రం మనల్ని ఆవహించవద్దు. ఈ 2 నెలల్లో అహాన్ని పూర్తిగా వదిలేద్దాం, మనస్ఫూర్తిగా పనిచేద్దాం. మన పనే మనకి గుర్తింపు, మన పనే మనకు శ్రీరామ రక్ష. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఎట్టి పరిస్థితులు ఎటువంటి అసలు ఎటువంటి అసహనానికి కానీ ఎటువంటి బ్యాచ్ దానికి కానీ పోవద్దు. లిస్టులో పేరు నా పేరు లేదు, మీ అంద లక్షల మంది మన మెజారిటీ లిస్టులో పేరున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, 100 మంది, 200 మంది, 500 మంది ఉంటారు. పేరు లేని వాళ్ళు మన లక్షల మంది ఉండదు గుర్తుపెట్టుకోండి. మన సంఖ్య ఎక్కువ, కార్యకర్తలే జనసేనకి బలం. అది గుర్తుపెట్టుకుని మన స్నేహితుడు అడుగు పేరు వచ్చిందనుకున్నా వెళ్ళి అరే బాబా ఏంటి ఇంకా సాయం చేయగలుగుతావా చెప్పి పేరు సాయం చేయగలుగుతాం, సాయం చేయాలి. మనం గుర్తుపెట్టుకోండి, మాస్క్ వేసుకుని ఎక్కువ రోజులు ట్రావెల్ చేయలేం. అదే మనల్ని మనం అట్లా కల్టివేట్ చేసుకుంటే లాంగిట్యూడ్ ఉంటుంది, లాంగ్ రన్లో పొలిటికల్ ప్రోగ్రెస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తప్పులు అందరం చేస్తాం కానీ చక్కదిద్దుకునే దమ్ము ధైర్యం మాత్రం కొంతమందిగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ఏ బ్యాసేజాలకి పోవద్దు. నెవర్ కంప్లైన్ వెన్ యూ వాంట్ టు గ్రో యాజ్ ఎ లీడర్. జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ కన్సర్న్ అడ్రస్ ఇట్ బట్ నెవర్ కంప్లైన్. కంప్లైంట్స్ చేతగానే వాళ్ళు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. కంప్లైంట్స్ ఎప్పుడు వద్దు, కంప్లైంట్స్ అనేది అని తాగొద్దు. మన యోజకులు లేదా లేదా ఎంత మనం బలంగా కూర్చుని రూపుదిద్దినా ఎవడో ఒకటి నిరాశ నిస్పృహ ఉంటుంది. అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఒకసారి స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు ఐస్ క్రీమ్ బండి అమ్ముకోవాలి మనం. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఒకటి అందరికీ ఆనందం ఇస్తుంది కాబట్టి అందరికీ ఐస్ క్రీమ్ అమ్ముకోవాలి, అంతే మనకు అందరికీ ఏం చేయలేము. రాజకీయాలు చేయాలని అందరినీ సాటిస్ఫై చేయలేము. రైట్, నెల్లూరు సైడ్ స్లోగా ఉన్న చోట బలంగా పరిగెట్టండి. మళ్ళీ ఇవాళ చెప్తున్నా, స్లోగా ఉన్న చోట బలంగా పరిగెట్టండి. స్లోగా ఉన్న చోట మీరే నాయకులు, మీరే నాయకులు, కార్యకర్తలే నాయకులు. స్లోగా ఉందా రెండు ఒక 10 మంది గుంకూడండి, ఒక కార్యక్రమం చేయండి, టీ పంచి పెట్టండి, గ్లాస్ పట్టుకెళ్ళండి, ఇంటింటికి తిరగండి. వేరే ఆలస్యం ఉంది, గంట టైం దొరికిందా ఒక 50 ఇల్లు కవర్ చేయండి, గంట టైం దొరికిందా 5 కిలు కవర్ చేయండి. మీ ఫిజికల్ కెపాసిటీ మేరకు మీరు ఎన్ని ఇల్లు తిరగతారు ఇల్లు తిరగండి. జనపాటు కార్యక్రమం సంబంధించినటువంటి పాంప్లెట్ ఇవ్వండి, మన ప్రీ మేనిఫెస్టో అంశాలు చెప్పండి, చెప్పండి మళ్ళీ ఇంకెంతమంది మనం చేసేది ఇవ్వండి, ఎంతమంది మనం చేసేది. కార్యకర్త కింద ఎందుకంటే అద్భుతమైన ప్రణాళిక ఉండదు. ఎన్నిసార్లు జనపాటు కలగలుగుతారు వెళ్ళండి, ఎన్నిసార్లు జనతరంగం చేయగలుగుతారు చేయండి. అద్భుతంగా రూపకల్పన చేశారు, పార్టీ ఆఫీస్లో మెటీరియల్ అందుబాటులో ఉంటాయి. అయి లేకపోతే నా పేజీకి మెసేజ్ పెట్టండి, నేను పార్టీ పెద్దలు రిక్వెస్ట్ చేసి ఆ నియోజకవర్గానికి జెండాలు, కండువాలు, పార్టీ మెటీరియల్ ఎక్కడైనా అయిపోయి ఉంటే మళ్ళీ వాటిని ఆ జిల్లా ఇన్ఛార్జ్ గారితో నేను రిక్వెస్ట్ చేసి పంపిస్తాను. దయచేసి మాత్రం మనం ప్రొడక్టివ్గా పనిచేద్దాం, మనం ప్రొడక్టివ్గా పనిచేద్దాం, పార్టీ నిలబెట్టుకుందాం. పార్టీ గెలిచిన మరుక్షణం మనం జనాలు ఎన్ని నియోజకవర్గాలు గెలిపితే అన్ని నియోజకవర్గాల్లో బోర్డర్లు చెరిపేసి వెళ్ళి పనిచేసుకుందాం. ఎదవ ఈగోలు, ఎదవ బేసజాలు, ఈ నియోజకవర్గం నాది, ఆ ఊరు నీది, ఎవరెవరు ఎవరికి ఇచ్చిండ్రా, ఎవరెవరికి రాసి ఇచ్చిండ్రో నాకు అర్థం కాలేదు ఏమది అన్న. పక్క నియోజకవర్గంలో పనిచే, ఏ నియోజకవర్గంలో అయినా ఏ జనసేన కార్యకర్త అయినా పనిచేయచ్చు. ఎవరైనా మీరు భీమవరం వచ్చి పనిచేయచ్చు, నేను మీ ఊరు వచ్చి పనిచేయచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు సహకరించవచ్చు, స్థానిక ఇన్ఛార్జీలకు సహకరించవచ్చు, ఏ బలమైన కార్యకర్త అయినా ఎక్కడైనా పర్యటించవచ్చు. వీ డోంట్ హ్యావ్ ఏరియా రెస్ట్రిక్షన్స్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పనిచేయండి, కష్టపడండి, ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ కూడా విజయాన్ని సాధించడంలో నేను నా వంతు ఒక సహచార కార్యకర్త కింద మీకు నిత్యం అందుబాటులోనే ఉంటా. నాది లిమిటెడ్ ఎకనామికల్ రిసోర్స్, లిమిటెడ్ సిచ్యువేషన్ కాబట్టి నా వల్ల ఎంత అయితే అంతవరకు నేను ఖచ్చితంగా మీకు తోడుగా నిలబడతా. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా మిత్రుడు చెప్పారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఒక్క రూపాయి మీ స్వార్థానికి వాడుకున్నా మీరు శవం మీద చిల్లర ఎదుర్కొన్నంత పాపం చేసినట్టు. అంటే శవం అనేటువంటిది శైవం గొప్పదే, కానీ దాని మీద డబ్బులు వేయడం అనేటువంటిది మనం వేరుకోవడానికి లేకపోతే ఇంకో రకంగా కాదు, గౌరవప్రదంగా చేసే కార్యక్రమం. దయచేసి పార్టీ పేరు చెప్పి, పార్టీ అధ్యక్షుడి పేరు చెప్పి నమ్మకాన్ని దయచేసి చూరగొని వ్యక్తిగత స్వలాభాల కోసం ఒక్క నయా పైసా కూడా వాడుకోవద్దు. ఒకళ్ళ పేరు చెప్పి ఒక రూపాయి వాడుకున్నప్పుడు మనం కాళ్ళు రగరేసుకుని కాన్ఫిడెంట్గా ఎవరిదైనా ఆడచ్చు. డబ్బులు ఎప్పుడు దయచేసి కలెక్ట్ చేయొద్దు. పార్టీ అఫీషియల్ అకౌంట్ ఉన్నది, ఎవరు ఒక రూపాయి పార్టీకి సాయం చేయాలనుకున్నా పార్టీ అఫీషియల్ అకౌంట్కి ఆ డబ్బుల్ని అధికారికంగా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. లేదా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళని పార్టీలో పార్టీ అధ్యక్షుల వారు నియమించినటువంటి వ్యక్తులను కలవమని చెప్పండి, అఫీషియల్గా దాన్ని అందజేయమని చెప్పండి. రత్నం గారిని కలవమని చెప్పండి, అర్హం గారిని కాంగారిని కలవమని చెప్పండి, మహేందర్ రెడ్డి గారిని కలవమని చెప్పండి. దయచేసి కార్యకర్తలు ఎవరు రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ 2 నెలల్లో ఎవడో మన ఇంటికి కూడా పెరగలేడు. ఒకటి మన మహిళా కార్యకర్తల పట్ల గౌరవం, 2 డబ్బు విధి విధానాల్లో మనం జోక్యం చేసుకోకపోవడం. ఈ రెండింటిలో ఉన్నామా ఎవడో కనీసం మనొక్క ఏలకు చూపించలేదు. అది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకేంటి ఉండమంటారు మరి, సరే మరి అయితే జాగ్రత్త. జై జనసేన, జై హింద్. మీ అందరూ సహకారం మాత్రం మర్చిపోలేంది. మొన్న కడప ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే కడప జిల్లా జనసేన పార్టీ పెద్దలకు కానీ పార్టీ చేత నియమించబడినటువంటి వ్యక్తులకు కానీ నేను నేరుగా ఆహ్వానం పంపలేనందుకు మాత్రం నన్ను మన్నించాలి.
ఎప్పుడు ఏ రకమైన హెడ్ స్ట్రాంగ్ నేచర్ అయితే నాకు ఉండదు. అండర్ అన్లెస్ అది అవసరం అయితే తప్ప నేను ముందు వైఖరిలోకి ఎప్పుడు వెళ్ళను. అది మాత్రం దయచేసి మిత్రులందరూ గమనించాలి. నాకు అందరినీ సహజంగా కలుపుకెళ్ళాలనే ఉంటుంది. అది అవతలలో నేను ఒకటి బస్సాలు వ్యక్తపరుస్తూ ఉంటాను. అవతలలో మరీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే డబుల్ స్ట్రాంగ్ ఆరోగెన్స్ నేను ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి తప్ప వ్యక్తిగతంగా అయితే నాది ఆ నేచర్ కాదు. రైట్, ఉందాం మరి. జై జనసేన, జై హింద్. గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. జై జనసేన, జై హింద్, జై భీమ్. శివాజీకి చిచి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.